हेलो एवरीवन, अंदर की नमस्कार, वेलकम टू माय चैनल। ఈ రోజు నా ఛానల్లో మీరు చూడబోతున్నారు రీసెంట్గా నేను షూట్ చేసిన ఒక చిన్ని వ్లాగ్ని। వైజాగ్లో ఉండే ప్రజలు ఖచ్చితంగా తమ యొక్క వీకెండ్స్లో ఈ విధంగా బీచ్ రోడ్డుకి వచ్చి కొంత సమయాన్ని గడుపుతూ ఉంటారండి। ఈ విధంగా సముద్ర పాలను చూస్తూ ఉంటే మన మనసు చాలా ఆహ్లాదకరంగా మారి ఈ వారంలో పడ్డ కష్టమంతా మర్చిపోతూ ఉంటారు। నేనేనండి ఈ మాస్క్లో ఉన్నది। వైజాగ్లో బీచ్ రోడ్ కేవలం వీకెండ్స్లోనే కాదండి, ప్రతి ఈవినింగ్ ఇలాగే ఉంటుంది। ఎందుకంటే చాలామంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ యొక్క అమూల్యమైన కాలాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు। ఈ మధ్యనే ఆర్కే బీచ్లో ఈ జైంట్ ఫిష్ మురల్ కొంచెం సందడి చేస్తుందండి। దీన్ని జీవీఎంసీ వాళ్ళు ఈ మధ్యనే రీసైకిల్ యువర్ ప్లాస్టిక్ బాటిల్స్ అనే స్లోగన్తో ఈ జైంట్ ఫిష్ మురల్ని ఇక్కడ ఉంచడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వాటర్ బాటిల్స్ని వాడిన తర్వాత మనం కేవలం 10% మాత్రమే రీసైకిల్ చేస్తూ ఉన్నామంట, మిగిలిన 90% మన సాయిల్లో కలిసిపోతూ ఇంకా మన వాతావరణాన్ని చాలా పాడు చేస్తున్నాయి। అందుకే జీవీఎంసీ వాళ్ళు థింక్ బిఫోర్ యూ డ్రింక్ అని ఒక స్లోగన్ని ఇక్కడ పెట్టి ప్రమోట్ చేస్తున్నారండి, రీసైకిల్ చేయాలి వాటర్ బాటిల్స్ అని। రీసైకిల్ యువర్ యాటిట్యూడ్స్ అని కూడా ఇక్కడ స్లోగన్ పెట్టి అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు। మా అబ్బాయి అడిగాడు ఇలా ఎందుకు పెట్టారు అని, మేము చెప్పాము వాటర్ బాటిల్స్ వాడిన తర్వాత ఈ విధంగా నేల మీద పడేయటం వల్ల అవి మళ్ళీ రీసైకిల్ అవ్వకుండా మన వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి అని। అయితే వాడు వెంటనే వాడు తాగిన వాటర్ బాటిల్ని డస్ట్బిన్లో వేయాలి అని నిర్ణయించుకున్నాడు। చూడండి ఇప్పుడు వాడు ఏం చేస్తాడో। మా అబ్బాయి ఇక్కడ 2 డస్ట్బిన్స్ ఎందుకు పెట్టారు అని అడిగాడండి। మేము డ్రై వేస్ట్ ఇంకా వెట్ వేస్ట్ కోసం 2 పెట్టారు అని చెప్పాము। అయితే వీడు డ్రై వేస్ట్లో వేయాలా వెట్ వేస్ట్లో వేయాలా అని అడిగాడు। మేము డ్రై వేస్ట్లో వేయమని చెప్తే అసలు ఎందుకు ఇందులో వేయాలి అని అబ్జర్వ్ చేసి ఆ తర్వాతే వాడు వాటర్ బాటిల్ని డస్ట్బిన్లో వేశాడండి। ఈ విధంగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే అవేర్నెస్ని క్రియేట్ చేస్తే వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇలాంటి మంచి అలవాటుని కంటిన్యూ చేస్తూ ఉంటారు। ఈ కరోనా సీజన్ వచ్చిన తర్వాత ఇదే మొదటిసారండి నేను బీచ్ రోడ్కి రావటం। ఇంతకు ముందైతే వీకెండ్ రాగానే మధ్యాహ్నం 3 నుంచే బీచ్ రోడ్ అంతా కిటకిటలాడుతూ ఉండేది, ఇప్పుడు కొంచెం జనసంద్రం తగ్గిందనే చెప్పుకోవాలి। ఇంకా కాసేపు అయితే కొంతమంది క్రౌడ్ ఇంకా యాడ్ అవ్వచ్చు। అందరూ మాస్కులు వేసుకొని కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే ఉంటున్నారు। ఓకే అండి, ఇంకా మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది। ఈరోజు నవంబర్ 1 కదా, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఇక్కడ చిన్న సెలబ్రేషన్స్ జరిగాయి మార్నింగ్. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ల మీద ఏ విధంగా స్టాట్యూస్ ఉంటాయో ఇక్కడ ఆర్కే బీచ్లో వరుసగా కొందరి లెజెండ్స్ స్టాట్యూస్ ఉంటాయి। ఆ తర్వాత మేము బేకరీకి వెళ్ళాము, జిత్తు ఏం కావాలో చాలాసేపు ఆలోచించి మ్యాంగో ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసుకున్నాడు, నేనైతే రెడ్ వెల్వెట్ పేస్ట్రీని ఆర్డర్ చేసుకున్నాను। ఓకే అండి, ఈ విధంగా మా యొక్క వీకెండ్ ఎండ్ అయ్యింది, చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత బీచ్ రోడ్కి వెళ్ళటం। ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।